రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేస్తే సమాజంలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పిన వ్యక్తి గద్దర్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో గద్దర్ రచించిన అండర్ గ్రౌండ్ లష్కర్ సామేడి, జగన్ రెడ్డి రచన భారతదేశ ప్రజాకవి, బలాదూర్ బ్రదర్స్ వరల్డ్ ఆంగ్ల పుస్తకాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బట్టి మాట్లాడుతూ గద్దర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. గద్దర్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు రూపాయలు 3 కోట్ల ప్రభుత్వం పక్షాన ప్రకటించారు. నెక్లెస్ రోడ్లో సుమారు 1 ఎకరం స్థలంలో శృతి మనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆయన పాటల స్ఫూర్తితోనే తమలాంటి వారు ప్రజాపక్షాల అన్న పోరాటం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చిదంబరం ఎంపీ, తిరుమల జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు. గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గద్దర్ కుమారుడు సూరం, కుమార్తె వెన్నెల హాజరయ్యారు. అలాగే గోరెట్టి ఎంకన్న, విమలక్క, కోదన్ రామ్ సర్, భివండి నుండి వేముల సత్యనారాయణ పద్మశాలితో పాటు ఇతర పరిసరాల నుండి పలువురు ప్రజాప్రతినిధులు, కవులు పాల్గొన్నారు. సాక్ష్యం ఆ పోరాటాలు, వాటికి ఒక చైతన్యం నింపి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి, చాలా గొప్పగా జీవితం అంతా కూడా ఏ ప్రజాస్వామిక విలువలతో ఆయన ఉద్యమాల్లోకి ప్రవేశించడం, ఆ ఉద్యమాల పట్ల విలువల పట్ల తన నిబద్ధతను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నిరంతరం అదే విలువల కోసం బతికిండో, అదే విలువలను ముందుకు తీసుకువెళ్ళటానికి తాపత్రయపడ్డాడు. అటువంటి గద్దర్ లేకపోవటం పెద్ద లోటు ఇవాళ మనందరికీ. అదే కనుక అమలు కాగలిగితే భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం సాధ్యమవుతుంది. వాటిని అమలు చేయించే దిశగా తన కార్యాచరణను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అట్లా ఒక ఒరవడి ప్రజాస్వామిక మార్పు కోసం తన ఒరవడిని మాత్రం ఆపకుండా దాన్ని కొనసాగించే లక్ష్యంతో ఆయన నిలబడి ఉన్న సమయంలో ఆయన పోవటం మనందరికీ కూడా పెద్ద లోటు. ఆయన లేకపోయినా ఆయన మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వాటి స్ఫూర్తితో మనం ముందుకు కొనసాగవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన ఏ విలువల కోసం నిలబడ్డాడో ఆ విలువలను ఆచరణలో పెట్టడమే మనందరి కర్తవ్యం. ఆ బాధ్యతను నెరవేర్చే లక్ష్యంగా అందరం కలిసి ఆయన కర్తవ్యాన్ని సాధించే దిశలో ముందుకు సాగాలని కోరుతూ సెలవు. కళారంగంలో, సాహిత్య రంగంలో కాపాడగలిగే సింబల్ గద్దర్ మాత్రమే. పోయినసారి ప్రభుత్వాన్ని ఇక్కడికి ఇదే ఫౌండేషన్ మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటది, సినిమా రంగంలో ఇచ్చే అవార్డును గద్దర్ అవార్డుగా ఇస్తామని. గ్రామ గ్రామాన, బస్తీ బస్తీన గద్దర్ వాక్కు ప్రజల వాక్ అయ్యేటట్టు చేయాలని మీ ద్వారా, మీ పాటల ద్వారా, మీ నాట్యం ద్వారా, మీ కళ ద్వారా తీసుకుపోవాలన్న ఆశ గద్దర్ ఫౌండేషన్. దాంతో పాటు కళాకారులతో పాటు గద్దర్కి ఉన్న ఏదైతే ఆశయం ఉందో, పేదవాళ్ళ బుర్రకథలని హరికథలని అవి అన్ని మన పౌరాణికాలే చెప్పేవారు. కానీ గద్దర్ అన్న తను ఒక పాట పాడితే, ఇందాక కొన్ని పాడి వినిపించారు వాళ్ళు, ఆ పాట పాడితే ప్రజల యొక్క అంటే అట్టడుగు వర్గంలో దళితులు, గిరిజనులు, హరిజనులు వీళ్ళందరి యొక్క ఆ భావజాలం ప్రపంచాన్ని కన్నదు. కానీ అందింది. ఎలా అందిందంటే డిప్యూటీ స్పీకర్ ఉండే వారిని కలవడానికి స్పెషల్గా రావడమే కాబట్టి అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ గద్దర్ అసెంబ్లీకి రావడం అనేది. అదే నడక తను యాత్ర చివరి కంట నడిచింది. బడుగు అస్తిత్వం కోసం తను పడ్డ తపన పాదయాత్ర ముగింపు రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వస్తున్నారు.
పొంగులేటి గారు జాయిన్ రోజుల్లో తన ఆరోగ్యం చాలా క్షీణిస్తున్న క్రమంలో కంపల్సరీ నేను పోవాలి కానీ నేను మాట్లాడదని చెప్పింది. మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సాయంత్రానికల్లా మనం చూస్తే రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న తీరు కనుక మీరు గమనిస్తే ఒక వామపక్ష నాయకుడు రైట్ వింగ్గా ఉన్న రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడం అనేది ప్రపంచానికి ఒక సంకేతం గద్దరణ ఇచ్చింది. ఏంటన్నా అట్లా చేసి ఒక నిమిషం మాట్లాడవచ్చు కదా అంటే రేపటి రోజున ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ, అందుకే నేను తను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పిన పరిస్థితి. రేవంత్ అన్నకు కానీ బట్టన్నకు కానీ సీతక్కకు కానీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్. తను రెవల్యూషనరీ లీడర్ కావచ్చు కాక సరైనటువంటి దివాళి అని అంటే తను కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటూ ఇంకొద్ది రోజుల్లో అమరత్వం పొందుతాడనగా మాకు కలిసి చెప్పినటువంటి మాట ఒకటే, మళ్ళీ చెప్తున్నాను నేను, తనకు సరైనటువంటి నివాళి అంటే ప్రజా సాంస్కృతికోద్యమాన్ని, ఒక బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడమే, అది ఐక్యంగా ముందుకు తీసుకుపోవడమే అతనికి సరైనటువంటి నివాళి అని చెప్పేసి నా అభిప్రాయంగా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా చెప్పదలుచుకున్నాను. తను బలంగా మాతోటి చెప్పినటువంటి మాట కాబట్టి ఆ మాటను ఈ వేదిక మీద మరొకసారి తెలియజేయాలనుకున్నాను. అదే విషయాన్ని అందరు కూడా ఆలోచిస్తారని, ఆలోచించి అడుగులు వేస్తారని మరొకసారి తెలియజేస్తూ పాటకు మంత్రసానులై మన తమ్ముడు సాకి వేస్తే పెరిగి పెద్దగి ప్రతిభ గల్ల మునగాళ్ళయిందని ఆయన చూస్తే ఆయననే మన పాలరాప్సం. ఆయన కంటే ముందున్న నాదరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నామని, ఆ నాదరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతం రేపల్లె ప్రాంత కల్చర్కు తెలంగాణ ప్రాంతానికిన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేర సృష్టించిన ప్రజానాట్య మండలి, అన్నోదయ జననాట్య మండలి, కానం తాత రామారావు గారు, గద్దరన్న, ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికి ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాట స్ఫూర్తి ఉండటం వల్ల కవులు లిమిట్ తయారు. ఊరికే పాట రాస్తేనే కానీ ఎన్ని పాటలు మాకంటే మా అదృష్టం చెప్తే ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభలో చిన్న ఈ రోజు ఇద్దరంగా వచ్చి నివాళులు పెట్టినాం జయభీతి కవి మోగిరా తెలంగాణ అని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకోండి రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది వందపండు గారికి, గద్దర్ గారికి, నాదర్ గారికి, కన్నాటి లక్ష్మణ సార్కి, సమాజ భాస్కర్ గారికి, పరంపర పుస్తకాలనంత గారికి, పరంపర 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 నిరంతర భాగంగా సాగిపోయే ఒక వారసత్వం అది, అనేక రూపాల్లో మౌలిక వారసత్వం ఇచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దర్ని లోకం మీద మామూలు గొప్ప అక్షోక సత్య గారి మహాకళాకారులు, విద్యరావులు మహాకళాకారులు, మంచి పాటలు అద్భుతంగా సుఖరామ శాస్త్రి రాస్తారు సినిమా పుసరాజు గారు గద్దరుకున్న గొప్పతనం అంటే నీళ్ళమ్మడి పంట పైకి వేసి పాట వారమన్నదో
పండుకోండి అరుణారుణ వందనాలు. భవ ఫలం మీ కర్మ ఫలం హృదాకార్యం యత్ర జండా.